తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లోకేష్ లు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఎంత అరిచినా కంఠశోష తప్ప చంద్రబాబు వెంట వచ్చేవారెవరూ లేరని అంబటి అన్నారు. ఏదో ఒక పార్టీ వెంట నడిస్తే గాని గెలవలేని చంద్రబాబు జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి లోకేష్ కూడా సవాళ్లు విసరడం ఒక విచిత్రమైన పరిణామం అంటూ అంబటి ఎద్దేవా చెప్పారు. అయిపోయిందా తమ్ముళ్ళు, నేను చెప్పిందంతా విన్నారా? వింటున్నారా? అందరికీ చెబుతారా? అనుమానం. వింటున్నారో వినలేదో, అందరికీ చెబుతారో చెప్పరో అనుమానం ఆయనకే. నా కంఠశోషేనా? ఇంకేమైనా ఉందా? నీ కంఠశోషే నీ వెంట ఎవరు రారు. ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు పలాయనం చిత్తగించవలసినటువంటి పరిస్థితే నీకు వస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు, రాసి పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. కుప్పంలోనే నీకు దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నటువంటి సందర్భాలు, ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నీ మొత్తం చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి, నీ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలోను తిరుపతిలోను ఎప్పుడు నీకు ఓటమే. అక్కడక్కడక్కడక్కడ గెలుస్తూ వచ్చావు తప్ప ఆ బీజేపీని పట్టుకునో, ఆ పవన్ కళ్యాణ్ పట్టుకునో, లేకపోతే కమ్యూనిస్టులు పట్టుకునో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప నీ స్వశక్తిగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భమే లేదు నీ జీవితం మొత్తం రాజకీయ జీవితంలో. అలాంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నావు, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావన చేస్తున్నావు. నువ్వు ప్రస్తావన చేయటమే కాదు, మీ అబ్బాయి లోకేష్ ప్రస్తావన చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడుతున్నాడు, బీజేపీ వారు మాట్లాడుతున్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడవలసి వస్తే అది బీజేపీని అడగాలి. సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో ఉంటుంది. త్వరితగతిన విచారణ జరిపి దోషుల్ని పట్టుకోవలసినటువంటి బాధ్యత సిబిఐకి ఉంది.